నా పేరు మీకు చెప్పనండి. నేను అడగను. నాకు ఇదే బాగుంది. ఎదురింటి కాఫీ. కానీ నాకు బాగోలేదు. నీ ఇష్టంతో నాకు పనేంట అమ్మడో. నాకు నచ్చిందా లేదా అంతే. అదేంటండి నన్ను పిలుస్తూ నా ఇష్టంతో పనిలేదంటారు? నువ్వు ఇలా పెద్ద పెద్ద క్వశ్చన్లు అడక్కో. ఆన్సర్ చెప్పాననుకో, తట్టుకోలేవు. చూసిన చాలే గానీ పొద్దున్నే బ్యాగ్ వేసిన బయలుదేరావు. ఎక్కడికేంటి? ఆఫీస్కి. బాగుంది అమ్మడో, పొద్దున్నే ముగ్గులు గుళ్ళు పూజలు, ఇప్పుడేమో ఆఫీస్కి. క్షణం తిరిగి లేకుండా గడిపేస్తున్నావు అనమాట. అవునండి. ఇంతకీ మీరేం చేస్తుంటారు? అంటే నీకేం జాబ్ లేదా అని ఇండైరెక్ట్ గా అడుగుతున్నావు అంతేనా? ఇండైరెక్ట్ గా ఏముంది, డైరెక్ట్ గానే అడుగుతున్నాను. మీకేం జాబ్ లేదా? టింకోస్పద్ యదవేషలేకే టింకి వాసిపోగలదు. అలా చూడదు, ముద్దటే గెలు. అవును, నీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? నాకు లవర్ ఉన్నాడు. ఐదండి వదిలే. మీరేంటండి, ఏ జాబ్ అని అడిగితే కొడతా అంటారు, లవర్ ఉన్నాడు అంటే వదిలేయమంటారు. అసలు అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఇదేనా? మరింకెలా మాట్లాడాలి? నేను ఎలాగే మాట్లాడతాను, తప్పదు, భరించాలి. నేనెందుకు భరించాలి? ఎందుకంటే నువ్వు నాకు నచ్చావు కాబట్టి. ఏంటిదంతా, ప్రేమ కాదు కామం? కళ్ళతో చూసి ఇష్టపడేదాన్ని కామే అంటారుగా, దాన్ని పెళ్లిగా మారుద్దామనే ఈ ప్రయత్నం. బాబోయ్, నాకు లవర్ ఉన్నాడంటే వినరేంటి? ఛాన్సే లేదమ్మడో. యువర్ ద ప్రోడక్ట్ ఓన్లీ మేడ్ ఫర్ మీ. సర్లే గానీ ఫోన్ నెంబర్. నేను ఇవ్వను. కాబోయే మొగుడు నెంబర్ అడితే కామ్గా ఇచ్చేయాలి, కాదు కూడదు అనకూడదు. ముందు నెంబర్ ఇవ్వను. ఇమ్మంటుంటే ఇవ్వనంటుంటే ఇమ్మన్నానా? ఇవ్వనన్నానా? యా, ఐ జస్ట్ నీడ్. సారీ సారీ సారీ. ఏ, ఎదురింటి కాఫీ. నువ్వేంటి ఇక్కడ? నువ్వు? కొత్తగా జాయిన్ అయ్యాను, జాబ్ మీద వచ్చిన ఫ్రెషర్ నేనే. భగవంతుడా. అయినా నువ్వేంటి ఇక్కడ? కర్మకాలి, నీ టీమ్ లీడర్ ని నేనే. ఏ, కంగ్రాట్స్. నోటికి వచ్చింది మాట్లాడడానికి, ఇష్టం వచ్చింది చేయడానికి. ఇది ఇల్లు కాదు, ఆఫీస్. మరి బయట ఏదో ఓకేనా? నా ఉద్దేశం అది కాదు. మరి? ఏ, కామ్గా రావయ్యా. ఎక్కడికి? నా క్యాబిన్ కి. మరీ పట్టుపగలు అందరూ చూస్తుంటే. నేను జాబ్ మానేస్తాను. కాదు, పదిద్దరం కలిసి మానేద్దాం. తగ్గ ప్రోగ్రామే చూస్తున్నా. ఓ, నువ్వా? ఏంటి అక్కడ ఆగిపోయావు? దా మొన్న ఇచ్చిన ప్రసాదం గిన్నె. అద్దా అమ్మా, ఎదురింటి ప్రసాదం గిన్నంట పట్రావే, తెస్తుందిలే, దా కూర్చో. అవును, నువ్వు కూడా మా తమ్ముడు ఆఫీస్ లో జాయిన్ అయ్యావంటగా. కాదు, మీ తమ్ముడే మా ఆఫీస్ లో జాయిన్ అయ్యాడు. ఏదైతే ఏంట్లే గాని, వాడు అసలే అమాయకుడు, కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. అవును, అమాయకుడు. ఎంత అమాయకుడు అంటే, పక్కనే అక్క ఉందని కూడా చూడకుండా ఎదురింటి అమ్మాయికి కన్ను కొట్టేంత అమాయకుడు. అవునా? ఎరా, కన్ను కొట్టావా? అక్కడి నుంచి దూరం అయిపోదు, పక్కనే కూర్చుని ప్రశాంతంగా కొట్టుకుందు. దా అసలు అక్కేనా? ఇదిగో అమ్మా నీ గిన్నె. థ్యాంక్స్ ఆంటీ, తొందరగా తెచ్చినందుకు. ఇంకాసేపు ఉంటే పిచ్చెక్కిపోయేది. వస్తానంటీ. హలో. అలాగా? అబ్బే, అదేం లేదండి. సరే బావగారు, లక్ష్మి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారంట. అవునా? ఎప్పుడండి? వచ్చే గురువారమేనే. ఓయ్ కంగ్రాట్స్. నాన్న, పర్సులో డబ్బులన్నీ అయిపోయినాయి అమ్మా, ఇంకా కార్డ్స్ మిగిలిన నీ ఇష్టం. నాన్న, క్రెడిట్ కార్డ్ మొత్తం అయిపోయిందమ్మా, ఇదిగో ఈ డెబిట్ కార్డ్ ఉంది. నాన్న, పెట్రోల్ కి 1000 రూపాయలే మిగిలినాయి అమ్మా, ఇంక ఇంటికి వెళ్ళిపోదామా? సరే నాన్న, వెళ్తూ వెళ్తూ దారిలో సాయిబాబా గుడికి వెళ్దాం, మొక్కుకున్నా.